నీకున్న సమస్యలు, నీకున్న ఒత్తిళ్లను గురించి నువ్వు ప్రజలవటం మానేసి దేవునికి అప్పచెప్పి నువ్వు దేవునిలో ఆనందించగలిగితే, దేవునిలో ప్రశాంతంగా ఉండగలిగితే, దేవుని అందరి విశ్వాసాన్ని బట్టి నెమ్మది పొందగలిగితే, వచ్చిన జబ్బులు కూడా వెనక్కి తిరగకపోతే అప్పుడు. అది ఏదైనా, అదేదైనా, అది క్యాన్సర్ అయినా సరే, నీ మనస్సులో దాని విషయమై భయపడక ధైర్యాన్ని కలిగి ఉన్నట్టయితే, మన మనస్సులో దాన్ని బట్టి భయపడక దేవుణ్ణి బట్టి ధైర్యం కలిగి ఉంటే, అది కూడా వెనక్కి తిరిగితే. కానీ ఎంతమంది ఈ మాటల్ని సీరియస్గా తీసుకొని సాధన చేస్తారు? తీసుకుంటే ధన్యులు, తీసుకోకపోతే పేషెంట్లు. నేనే ప్రార్థన చేయాల్సి వచ్చి చేసేదేమని చేస్తాను, లేదన్నా నేను జాగ్రత్త పడతానంటే మర్యాదగా ఈరోజు నుంచి మారు మనసు పొందు, దడ ఆయాసం తగ్గించుకో, చిన్నదానికి పెద్దానికి అదిలే. ఇది మీ 100% మీ మంచి కోరే చెప్తున్నాను నేను. మరి మీకు ఏమనిపిస్తుందో నాకే తెలియదు. 100% మీ క్షేమాన్ని, మీ ఆరోగ్యాన్ని, మీ ఆయుష్ని, మీ ఆశీర్వాదాన్ని, మీ నెమ్మదిని, మీ ప్రశాంతతను కోరి చెప్తున్నాను. నేను మనుషులను చూపించి భరోసా, లేదా డాక్టర్లను చూపించి భరోసా, లేదా మందులను చూపించి భరోసా, టెక్నిక్స్ని చూపించి భరోసా ఇవ్వట్ల, దేవుని పాదాలు చూపించి భరోసా ఇస్తాను. నా తండ్రి పాదాలు చూపించి భరోసా ఇస్తాను, అక్కడుందమ్మా నీకు విశ్రాంతి అని. ఓకేనా? ఇంకా చింత వదిలేస్తారు కదా. ఒకవేళ చింత కలిగితే ఏం చేస్తారు? గదిలోకి వెళ్ళి టెప్పిమని తలపేసుకుంటారా? ఎవరితో మాట్లాడకుండా ఏంది తలుపు తీను. పాపం వీళ్ళ మెంటల్ ప్రెజర్కి, ఇంట్లో వాళ్ళకి మెంటల్ ప్రెజర్, వాళ్ళు పేషెంట్లు అవుతారు. ఒక్కళ్ళతో పోయేది కాక ఇంటి మొత్తానికి చిచ్చు పెట్టుకుంటా. పిల్లలు ఉన్నారమ్మా, ఏమ్మా అలా ఉన్నా? ఏ వాళ్ళ ముఖాలు మాడిపోతాయి, వాళ్ళు ఒత్తిడి గురవుతారు. ఏమండి, మనం ప్రార్థన చేసాం ఏసయ్య నాతో మాట్లాడని, ఇప్పుడు ఎవరు మాట్లాడతారండి? ఆయన జోక్యం ఉంటుంది కదా, చాలే మన చెబుతున్నాడు అనుకోద్దే. ఆయనకి నీ మనస్తత్వం తెలుసు, నీ వ్యవహారం తెలుసు కనుక ఆయన అందిస్తాడు. జాగ్రత్తగా తీసుకో ఈ మాటలో దేవుని మాట. నీ ఒత్తిడి వల్ల నీకు మనశ్శాంతి లేదు, నీ ఇంటి మొత్తానికి కూడా మనశ్శాంతి లేదు. నీ ఒక్క పిచ్చితనం వల్ల ఇంటి మొత్తం పేషెంట్లు అవుతారు. నీకు తెలియదు బిడ్డ, నీ ఎఫెక్ట్ మొత్తం మీద పడితే. అందుకే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండమన్నాడు. ఎడతెగక ప్రార్థన చేయి, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండు, హ్యాపీగా ఉండుమా, సంతోషంగా సంతోషకరమైన మనస్సు, ఆరోగ్యకరమైనటువంటి మనస్సు. మన ముఖం చూస్తే కలవరంలో ఉన్నవాడు కూడా రిలాక్స్ అవ్వాలా? అంతేగాని రిలాక్స్గా ఉన్నవాడు మన ముఖం చూసి వాడు కలవరానికి గురి కాకూడదు. ఏమండి, మా ఫ్యామిలీ ఇప్పుడు మా ఫ్యామిలీ అనుకుంటారు అట్ట చదువుతున్నాడు మీకు, ఇంట్లో మా అందరికీ దడలు కమ్మిటట్టు చేస్తా. ఆట పట్టియడానికి నేనేం ఇది కాను, నాకు హెవీ లోడ్ హెవీ అయిందంటే నాకుంది దారి. అమ్మో, నేను ఆయనతో అనుసంధానం కాకపోతే, ఆయన పాదాలు నేను పట్టుకునే అలవాటు నాకు లేకపోతే ఎప్పుడో పిచ్చి హాస్పిటల్లో చేరను. నా రథము లేవి పైన తిరుగుచున్నవి అనుకుంటా, ఆడ పైకి చూసేవాడిని నేను ఎప్పుడు. అస్సలు చూస్తా ఏమన్నా లాగలిగిద్దా పడిని చూస్తా, అబ్బో ప్రెజర్ అవుతుందంటే ఆయన పాదాలు. మనస్సుని తేలిక చేసుకోండి, మనస్సుని ఒత్తిడికి గురి చేసుకోవద్దు, మనస్సుని ఆయన మీద ఆనుకొనజేయండి. ఎవని మనస్సు లేక ఎవని హృదయము నీ మీద ఆనుకొనునో వానిని అశాంతి గలవానిగా చేయదు అన్నాడా? అబ్బో మళ్ళీ సగం శాంతి కూడా కాదంట, పూర్ణ శాంతి. బా,
ఏ మాట అది. తన ప్రియుని మీద ఆనుకొని వచ్చుచున్న ఈమె ఎవరన్నాడు పరమగీతంలో? అరణ్యంలో నుంచి వస్తుంది, అరణ్యం గుండా వస్తుంది, ప్రియుని మీద ఆనుకొని వస్తుందట. ఎక్కడుందండి? యెషయాలో ఉంది. ఎవని హృదయమా మనసా? చూడండి ఏముందో. యెషయా గ్రంథం 26:3 ఎవని మనసు నీ మీద ఆనుకును, ఏం మాట అండి, వాణిని నీవు పూర్ణ శాంతి గల కాపాడుతువు. వజ్రం అండి. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వాణిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతూ. అంటే మనసు ఆయన మీద ఆనుకోపోతే ఆయన ఏం చేయలేడు. హలో వినండి ఈ మాట, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వాణిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తాడంటే తన మనసుని దేవుని మీద డిపెండ్ చేసుకొని వాడు అశాంతిలోనే బతికేస్తాడు. ఇప్పుడేం చేయాలి మనం? అతికాంక్ష నీయుడా ఆనుకొనే పక్కోళ్ళ మీద. మరి ఎవరి మీద? అతికాంక్ష నీయుడా ఆనుకొనేద నీ మీద. అతికాంక్ష నీయుడా ఆనుకొనేద నీ మీద. నా యేసు రాజ నా ఆరాధ్య దైవమా, ఆరాధ్య దైవమా, నా స్తోత్ర గీతమా, నా స్తోత్ర గీతమా, ఆరాధ్య దైవమా, నా యేసు రాజ 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 రాజ. ఆమేన్. ఏం మాట అండి. అరణ్య యాత్రలోన నా దాగు చోటు నీవే. నలువైపుల నుండి సమస్యలు నన్ను తరుముతూ వస్తే నేను దాక్కునేది ఎక్కడో తెలుసా? యేసయ్య నీలోనే. నలువైపుల నుంచి వత్తిళ్ళు నన్ను కమ్మి నన్ను మృంగా నన్ను వెంటబడినప్పుడు నేను దాక్కునేది ఎక్కడో తెలుసా? నీలోనే. నా దాహాతి తీర్చుకునే చోటేదో తెలుసా? నీ పాదాలే. అరణ్య యాత్రలోన నా దాగు చోటు నీవే, ఆ నీటి ఊట నీవే, అతికాంక్ష నీయుడా. అతిగా కోరదగిన వాడా ఆనుకునేద, అది మన అలంకరణ, అదే మన శోభ, అదే మన విలువ, అదే మన విజయం, అదే మన ఆనంద రహస్యం. ఆయన మీద ఆనుకోవటం. ఆయన చేయి జాపి పిలుస్తున్నాడు, రా నా చేతి మీద ఆనుకో, నా భుజం మీద ఆనుకో, రా నిన్నున్నాగా. ఇంకెందుకు కలవరంలో బ్రతుకుతాం? నిన్నేనా ఆనుకున్నారు భక్తులు, ధన్యులయ్యారు. కఠినమైన శ్రమలలో సైతం క్రీస్తు కోసం పరిమళించారు. తమ్ముడు ఒత్తిడి తగ్గించుకో, వదిలేసే. మన వేరే వేరే వాటిలో ఒత్తిడి తగ్గించుకోవడానికి చూస్తున్నాం, ఒత్తిడి పెరిగిద్ది. ఈ సినిమా చూడు ఒత్తిడి తగ్గిద్ది అంటాడు సైతాన్. ఈ సీరియల్ చూడు ఒత్తిడి తగ్గిద్ది అంటాడు సైతాన్. ఈ సెల్ ఫోన్ చూడు ఒత్తిడి తగ్గిద్ది అంటాడు. ఈ చదువు ఒత్తిడి తగ్గిద్ది అంటాడు. నో,
ఫలాన వ్యక్తితో మాట్లాడు కొంచెం ఒత్తిడి తగ్గిద్దంట, ఈ హాస్యంజుడు ఒత్తిడి తగ్గిద్దంటాడు. అదంతా లోకంలో ఆనందించటం, తగ్గదు అది. నీకు తెలియకుండా ఇంకా ఎక్కువ వెయిట్ పడతా ఉంటుంది. నువ్వు ప్రభువునందు ఆనందించమని వాక్యం చెబుతుంది, ప్రభువునందు ఆనందించమని వాక్యం చెబుతుంది. అలాగా ఆయన దగ్గర, ఆయన పాదాల దగ్గరికి చేరి, ఆయన నువ్వు, నువ్వు ఆయన ప్రశాంతంగా గడిపితే నీ బరువు అంతా దిగిపోయింది. అందుకు సోదర ప్రార్థన తోట ఏర్పాటు చేసింది. పేషెంట్లు ఆరోగ్యవంతులు అవుతారు ఆ క్లైమేట్లోకి వెళ్తే, ఆ ప్రశాంతతలోకి వెళ్తే. చెట్టు చెట్టుకు ఒక అరుగు గట్టించిన కారణం అదే. ప్రతి చెట్టు కింద ఉన్న అరుగు మీద కూర్చొని ప్రతి ఒక్కడు తనతో పాటు ప్రభువును కూర్చోబెట్టి, ప్రభువుతో కూర్చుంటాడు, కాసేపు శాంతి తీరుతాడు, రిలాక్స్ అవుతాడు, మానసికంగా కొంచెం సిద్ధపరచబడతాడు, ఒంటరిగా దేవునితో మాట్లాడుకుంటాడు. స్త్రీ అయినా పురుషుడైనా అందుకే ఏర్పాటు చేశాం దేవుని మందిరం. అందుకే మనం ఆయన్ని కలుసుకోవటానికి ఎందుకు ఇంత కీలకంగా చెప్పానంటే, ఉన్న రహస్యం అంతా అక్కడే ఉంది, మనస్సులోనే ఉంది. 10 కాలాలు బతికి సేవ చేయాలన్నా, పెందలాడి సావాలన్నా మనసులోనే ఉంది, అది నీ చేతుల్లోనే ఉంది. నువ్వు దాన్ని ఎలా మౌళ్ళు చేసుకుంటావో నీ ఇష్టం. అయిపోయింది, నేను చెప్పింది వాస్తవమా కాదా? ఎంతమంది ఒప్పుకుంటారు కరెక్టేనా అన్నా? అది కాస్త లోడ్ పడతందిరా అన్నప్పుడు ఏం చేయాలి, ఏం చేయాలా? సన్నిధి కన్నా, ఏకాంతానికన్నా వెళ్ళాలా? వెళ్ళి ఏం చేయాలా? దేవునితో కూర్చోవాలా? కళ్ళు తెరు లేదా కళ్ళు మీ, నీ ఇష్టం, నీ ఓన్. మోకాళ్ళేసి చేతులెత్తి చేస్తావా? మోకాళ్ళేసి కళ్ళు మూసి చేతులెత్తి ప్రార్థన చేస్తావా? నీ ఇష్టం. లేదు మామూలుగా కూర్చొని కళ్ళు తెరిచి తండ్రి ఆయన ఆయనతో మాట్లాడతావు, నీ ఇష్టం. లేదా నిలబడతావా, నిలబడి మాట్లాడతావో, నడుస్తా మాట్లాడతావో, లేదా అనువైన చోట దేవాలయంలో సాష్టాంగపడి అబ్రహాములాగా మొర్ర పెడతావు, హనోకులాగా నడుస్తావో దేవునితో, నీ ఇష్టం నాన్న, నీ ఇష్టం. కానీ ఒక్కటి, నువ్వు ఆయన్ని కలుసుకోవాలి, నువ్వు ఆయనని కలుసుకోవాలి, ఆయనను కలుసుకోవాలి, ఆయన్ని కలుసుకోవాలి, ఆయన రోజు కలుసుకో. ఒక రోజులో నువ్వు ఎన్ని మార్లు ఆయనతో మాట్లాడతావో, ఎన్నిసార్లు ఆయనతో గడుపుతావో, అంత ప్రకాశిస్తావు, అంత ఆరోగ్యం పొందుతావు, అంత నెమ్మది పొందుతావు, అంత ప్రశాంతత పొందుతావు, పరిస్థితుల మీద, శరీరం మీద అంత జయం పొందుతావు. భక్తి పరులారా, మీకు ఉపయోగపడే అద్భుతమైన విషయం, ఆయనతో ఎన్నిసార్లు కలుసుకుంటావు అన్నిసార్లు నీ ముఖం ప్రకాశిస్తుంది. అన్ని జనులు నీ ముఖం చూసినప్పుడు నువ్వు సువార్త చెప్పటం కాదు, నీ ముఖంలో ఉన్న ఆ ఆనందం, ఆ సంతోషం, ఆ కళను చూసే పరిగెత్తుతారు దేవుని పాదాల దగ్గరికి. వాళ్ళు ఎన్ని పూసుకున్నారు అదంత కళ, రోజులో సగం పూట బ్యూటీ పార్లర్లో కూర్చున్నారు అదా ఆ కళ. దేవుని బట్టి ఒక ముఖం, ఒక మనిషి ముఖంలో వచ్చే ఆ వెలుగు, ఆ కళ, ఆ ఆనందం, ఆ తేజస్సు ఎట్లా వస్తుందండి? పాప కష్టపడే ఒక పూట అంతా కూర్చొని ముఖం శరీరం సిద్ధం చేసుకుంటారు కదా, చేసుకుని కానించి టెన్షన్ స్టార్ట్ అవుతుంటుంది. ఇదంతా పోయింది కదా, మళ్ళీ పోయింది కదా, మళ్ళీ పోయింది కదా, మళ్ళీ పోయింది కదా, తడవకోసారి అద్దలు చూసుకుంటారు, ఎట్లా మారింది, మళ్ళీ ఏమైనా షేప్ మారిందా, ఇదే సరిపోయింది. కానీ దేవుని పాదాల చెంత దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకొని, దేవుణ్ణి కలుసుకొని, దేవుణ్ణి ఆనందించే వ్యక్తి కళ అది, ప్రభువుని బట్టి వచ్చిన కళ, ప్రభువులో ఉన్న ఆనందం. ఇక ఎన్ని బ్యూటీ పార్లర్లో రెడీలు చేసుకున్నా ఆ ఆకర్షణ దెబ్బకి దిగవే. ఏం మనిషిరా, ఎప్పుడన్నా చూడు, అమ్మ వాడికి ఉన్న సమస్యలు మనకి సస్తావరా నాయన,
అన్ని పెట్టుకుని ఎట్లా తిరుగుతున్నాడు, అంత ఆనందంగా తిరుగుతాడు. ఎప్పుడన్నా చూడు, నవ్వుతో మాట్లాడుతుంటాడు, హ్యాపీగా ఉంటాడు, ఎప్పుడు కళకళగా ఉంటాడు. నిన్ను బట్టి అన్ని జనులు చెప్పుకోవాలి, తమ్ముడు చెప్పుకోవాలి, చెప్పుకోవాలి. వదిలే, ఇది మనసులో ఇంత వ్యవహారం ఉంది కనుక ఇంతసేపు తీసుకున్న ఈ విషయం ఒక్కటే మేజర్గా మనోవైఖరి గురించి మాట్లాడుతాను. ప్రార్థించేవాడి యొక్క మనోవైఖరి నంబర్ వన్, మనసులో సందేహం ఉండరాదు అని చెప్పాను. చూడండి ఏముండకూడదు, ఎస్, ప్రార్థనలు అడుగు వాటిని వెళ్ళను. నేను నా తండ్రి దగ్గరికి వెళ్తున్నా, నా తండ్రికి ప్రార్థన చేస్తున్నా, తప్పకుండా నాకు సాయం చేస్తాడు. ఏం సాయమో ఏమన్నా మరి చేస్తానే ఉంటాను, ఏం జరగట్లా అంటే మర్యాద ఉండదు, అంటే మర్యాద ఉండదు, ఖచ్చితంగా జరగదు. అది కాదు నీ నోట రావాల్సిన మాట, నేను నా తండ్రికి చెప్పాను అయిద్దంతే. ఒకటే మాట, నేను నా తండ్రికి అప్పచెప్పా, నా తండ్రికి రోజు అప్పచెబుతున్నా, రోజు అప్పచెబుతున్నా. ఇంకా చెప్పాలంటే ఒక రేంజ్లో కాదు, డబల్ రేంజ్లో అయిద్ది. ఎందుకంటే ఆయన వాక్యంలో ఉంది, అడుగు వాటికంటే ఊహించే వాటికంటే అత్యధికముగా చేయగలవాడనే. రాజు దగ్గరికి వెళ్ళాడు, వెళ్ళేటప్పుడు ఏమనుకుని వెళ్ళాడు తెలుసా, రాజుని 100 అడుగుదాం, రాజు కదా 200 ఇస్తాడు, మరి 100 ఇడు కదా, రాజు రేంజ్కి తగ్గ 200 ఇస్తాడు. అడిగింది ఎంత, అనుకున్నది ఎంత, ఎంత ఇస్తాడని. ఎస్, రాజు దగ్గరికి పిలిచి 20,000 ఇచ్చాడు. దాన్ని ఏమందాం, అడుగు వాటికంటే ఎంత ఇస్తాడని ఊహించిన దానికంటే అత్యధికముగా. 100 200 20,000 ఏడా, చేయడా చెయ్యలేడా, నేను అనుభవించా. అడిగే వాటి కంటే ఊహించే వాటి కంటే అధికముగా చేయగలవు యేసయ్యా, నన్ను నడిపే సారథివి నీవేనయ్యా, అధికముగా చేయగలవు యేసయ్యా, నన్ను నడిపే సారథివి నీవేనయ్యా. అడిగే వాటి కంటే ఊహించే వాటి కంటే. అడుగు వాటికంటే ఊహించే వాటికంటే అత్యధికంగా చేయగల దేవుని దగ్గరికి నువ్వు వెళుతున్నావు. ఒక మనుషుడే నీ అంచనాలకు మించి ఇస్తే ఆయన దేవుడమ్మా. నీ నోట ఈ మాట ఉండాలి తమ్ముడా, అది నేను అడిగింది కొంచెం, ఆయన ఇస్తాడు అనుకున్నది కొంచెం, కానీ వాటికి మించి చేస్తాడు నా దేవుడు. మరి ఏది అంటాడు ఒకడు, సందేహం. సందేహరావులు ఉంటారులే, మిస్టర్ సందేహరావు కదిలితే చాలు, అంత డౌట్లే డౌట్లే డౌట్లే, వాళ్ళ బతుకంతా డౌట్లే. చెప్పాలా, ఏది ఆగు అంటుండాలి నువ్వు అంతే. ఏది ఆగు, ఆగితే ఆగి చూడు, చూస్తే ఇస్తాడ్రా పిచ్చోడా, ఇస్తాడ్రా ఆయన సృష్టికర్తరా. ఏది ఎట్లా, ఎట్లా అనేది నీకు నాకు ప్రశ్నరా, ఆయన ఎట్లయినా చేయగలడు అమ్మా. ఎట్లా ఎట్లా అంటే నీకు నాకు ఎట్లా, మరి ఎట్లా చేశాడమ్మా మట్టి బొమ్మని, ఎట్లా ఊదాడమ్మా ఊపిరిని, ఎట్లా చేశాడమ్మా ఈ తోలు బొమ్మకి నీ తెలివితేటలో, నీకు సాధ్యమైద్దమ్మా కాలేదమ్మా, మరి ఆయన ఎట్లా చేశాడమ్మా, ఎట్లా చేశాడు ఈ ప్రకృతిని, ఏంటి ఈ విశాల బ్రహ్మాండం, ఏంటిది. తన వాక్కు చేత చరాచర జగత్తును వాక్కు చేత నిర్మించిన వాడిని దగ్గరికి పోయి ఇది ఎట్లా చేస్తావని ఆయన అడుగుతావా, వెర్రి ముఖం వేసుకునే. ఎట్లా అన్న ప్రశ్న నీకు నాకు ఆయన దగ్గర జల్లదు, అది ఎట్లా అయినా చేస్తాడు ఆయన.
నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవే కదా. అహమును అణచి అధికారులను అధముల చేసిన నీకు అసాధ్యమైనది. జడ్జితో మాట్లాడతాడు, లాయర్తో మాట్లాడతాడు, పోలీసుతో మాట్లాడతాడు, డాక్టర్తో మాట్లాడతాడు, నీకెవడు తల పోటుకున్నాడో వాడితో మాట్లాడతాడు, నీ శత్రువుతో మాట్లాడతాడు. మరి సంఘాన్ని నాశనం చేయడానికి వచ్చిన సౌలుతో మాట్లాడలా? సౌలా 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 సౌలా, మునికోలలకు ఎదురు తండటం నీకు కష్టము, చీలిపోతావు, జాగ్రత్త అన్నాడు. లాబానో లాబానో లాబానో, నా యాకోబుతో మంచియే కానీ చెడ్డయే కానీ మాట్లాడావా, నీవు చస్తావు అన్నాడు. సమాధానంగా పోయాడు లాబాను, లే సంపుదామని వచ్చాడు. ఫరో 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 ఫరో, ఎంత ధైర్యంరా నీకు, నా దాసుడైన అబ్రాహాం భార్యను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటాను, సస్తావు, నాకు తెలియదయ్యా. పిలు, కబురు పెట్టు, ఇచ్చి పంపించు. అయ్యా, ఆయన భార్యతో పాటు నా దగ్గర ఉన్న ఇంకో మనిషిని కూడా అప్ప చెబుతానయ్యా, దాన్ని పెడతాను, నేను చేయొద్దయ్యా. అభిమెలకు, ఎవరు అభిమెలకు, నువ్వు సస్తావు దేవా, ఎవరినరా నువ్వు తీసుకొచ్చి పెట్టావు? నా దాసుడు, నా సేవకుడు, నా స్నేహితుడు రా అబ్రాహం, నా ప్రవక్త, నీవు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ నా ప్రవక్త భార్య. ఎంత ధైర్యం రా నీకు, రాజు అయితే నువ్వేమి ఏదనుకుంటున్నావా? ఆమె విషయమై నీవు చచ్చిన వాడవు సుమే, దేవా, ఇట్టి నీతి గల జనమును హతము చేయుదువా? నాకు తెలియదయ్యా, చెల్లెలని చెప్పాడయ్యా, ఏమో తక్కువ తినలా అన్నని చెప్పిందయ్యా, లేకపోతే నేను అంత దుర్మార్గుడిని కాదయ్యా, నేను ఎట్లా తెచ్చుకుంటాను? అందుకే నా ఇళ్లలో అన్నీ ఇంత దారుణాలు చేస్తున్నావు, మా అందరి ఇళ్లలో ఇంత దారుణాలు జరుగుతున్నాయి, ఎందుకైనా నీకు అన్నం పెడతానయ్యా, అవును పంపిస్తానయ్యా, పంపించు, అతనికి అప్పగించు, అతడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు, అతడు నా ప్రవక్త. ఊరుకోడు, నీ పక్షంగా మాట్లా, రాజులతో మాట్లాడతాడు, అధికారులతో మాట్లాడతాడు, చక్రవర్తులతో మాట్లాడు, వాడు ఎవడైనా సరే, నాసికారంధనలో జీవవాయువు కలిగిన వాడు ఎవడైనా సరే, నీ శత్రువు అయినా సరే, వాంతో నా తండ్రి మాట్లాడతాడు, తండ్రి మాట్లాడతాడు. నీకు చేత కాదు, ఆయన చేత కాదు అనుకుంటావా? నీలాగా దేవుణ్ణి ఊహించుకుంటావా? కాబట్టి ఇప్పుడు చెప్పు, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అరాకొరా విశ్వాసంతోనా, లేకపోతే ఇంకా ఎక్కువే? ఏది మరి అన్నోడికి చెప్పు, ఆగు, ఏది ఆగు, ఆగితే ఉంది. ఎంత అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా, అత్యధికంగా చేస్తాడు. నాకుంది విశ్వాసం, అందులో బ్యాలెన్స్ మిస్ అవ్వకూడదు. ఏందో నేను కూడా చూస్తున్నా, మరి ఎందుకన్నా చేయలే, మరి ఏమో ఆయన ఇష్టం చేస్తాడో లేదు అన్నావా? పోయిద్ది ఆ డైలాగే రాకూడదు నీ నోట. నేనైతే ప్రార్థన చేసా, మరి ఇక ఆయన ఇష్టం, మరి ఇక ఆయన చేస్తే చేస్తాడు, లేకపోతే లేదు అన్నావా? పోయిందే, అసలు ఆ మాటే రాకూడదు. నేను అడిగా, ఆయనకి విన్నపం చెప్పా, తప్పకుండా తగిన కాలం ముందు ఆయన సహాయం చేస్తాడు నాకు, కన్ఫర్మ్, రిపోర్ట్ రాసేసా. ఇది నిజం, నేను చెప్పలా, అక్కడుంది. మార్కు 11లో ఏం చదివావు? మీరు ప్రార్థనలో అడుగు వాటి నెలను పొందేశాను. అంతే, పొందుతావు కూడా కాదు, పొందేశా. అంతకుముందు ఇటు పక్కనే తుమ్మ చెట్లు ఉన్నాయి, అటు చూపించి ఏమన్నాను, ఏం కనపడుతుంది మీకన్నా? ఈ ఉన్న జనాభాలో ఒకరు తుమ్మ చెట్లు అన్నారు. అంటే ఏం కనపడుతుంది? తొమ్మ చెట్లు అన్న, విశ్వాస నేత్రాలతో చూడండి అన్నాను. మందిరం కనపడుతుంది,
ఇప్పుడు ఏమైందో చూడండి అక్కడ ఏమైంది అదంతా. ఇప్పుడు ఇటు చూడండి ఏం కనపడ ఏం కన తుమ్మ చెట్లు కనపడుతున్నాయా? అది విశ్వాస నేత్రాలతో చూడొట్టు చూడు చూడొట్టు చూడు. ఇంతవరకు చాలంటే చూడొద్దు, ఇది ఆడు సరిపోయేదన్న మనకి జాలదంటే అటు చూడు, మళ్ళీ చూపు చూడండి అటు చూడండి ఏం కనపడుతుంది. మొత్తం 2 ఎకరాలు నారాది చూడొక చూపు వేసు నామంలో. హల్లెలూయా. విశ్వాస నేత్రాలతో చూడు. చేస్తాడండి, చేశాడు. మరి ఆయన చేయకపోతే ఇంత పని ఎట్లా? సడలని విశ్వాసం మన నర నరమున ఉంటే నరకాలే కలవంచవా. అందరూ బాడండి. సడలని విశ్వాసం మన నర నరమున ఉంటే నరకాలే కలవంచవా. నీ పక్షంగా ఆయన వస్తాడు, ఆయన కార్యం చేస్తాడు. నేను ఆయన మీద ఉంచిన నిరీక్షణ విశ్వాసం నన్ను సిగ్గుపరచల. నా తలను ఎత్తాడు ఆయన, నీ తలను కూడా ఎత్తుతాడు. కృంగిపోవద్దు, కలత చెందొద్దు, వేదన పడొద్దు. చావా బ్రతుక, చావును వెతకొద్దు. నీ నిరీక్షణ నేను సిగ్గుపరచదు. నీ కన్నీళ్లు ఆయన బుడ్డిలో దాచి ఉంచాడు, దాచి ఉంచాడు. నీ కన్నీళ్లు ఆయన పుస్తకంలో రాశాడు. ఏ కారణాన్ని బట్టి నువ్వు ఏడ్చావో, ఎన్నిమార్లు ఏడ్చావో, ఎంతగా ప్రలాపించావో ఆయన పుస్తకంలో రాయబడ్డాయి. నేను చెప్పానా 56వ కీర్తన 8వ వచనం, నా సంచారములు నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో దాచి ఉన్నావు, అవి నీ కవిలలో కనబడును కదా అన్నాడు. కవిల అంటే పుస్తకం. మన కన్నీటి విజ్ఞాపన, మన కన్నీటి ప్రార్థన, మన కన్నీళ్లతో బాధను బట్టి చేసిన మూలుగులు, కార్చిన కన్నీళ్లు పుస్తకంలో రాయబడ్డాయని చెబుతుంది ఆ వచనం. కాబట్టి ప్రార్థన చేసేవాని యొక్క మనోవైఖరిలో మొట్టమొదటి సంగతి సందేహమునకు తావు ఉండరాదు. మనస్సును అలా దిటవు చేసుకోవాలి. నేను అడుగుతున్నా, నా దేవుడు సహాయం పంపించేశాడంతే. ఆమేన్.